చలో ఆత్మకూరుతో వైసీపీ ప్రభుత్వ అరాచకాలను రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం చేశామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పార్టీ సీనియర్ నేతలతో సమావేశం నిర్వహించిన చంద్రబాబు వైసీపీ దాడి బాధితుల శిబిరాన్ని విజయవంతంగా నడిపిన కమిటీకి ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. వైసీపీ అరాచకాలపై టీడీపీ ప్రతినిధుల బృందం ప్రచురించిన రెండు పుస్తకాలను ఇవాళ డీజీపీకి అందించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ బాధితులకు అండగా నిలవాలని పార్టీ నేతలకు సూచించారు చంద్రబాబు. అరాచకాలు, అన్యాయాలపై ప్రైవేటు కేసులు వేయాలన్నారు. హింస, విధ్వంసాలపై గవర్నర్కు వినతి పత్రం ఇవ్వాలని, హెచ్ఆర్సీ, ఎస్సీ ఎస్టీ కమిషన్, మహిళా కమిషన్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. అలాగే ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి కూడా తీసుకువెళ్లాలన్నారు. టీడీపీ ఎంపీలతో వెళ్లి కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేయాలని సీనియర్ నేతలకు చంద్రబాబు సూచించారు. గత సీఎంలకు ఫ్యాక్షన్ నేపథ్యం ఈ గొడవలను వారి జిల్లాలకే పరిమితం చేశారని, పరిటాల రవీంద్ర విషయంలో వైఎస్ జోక్యం ఉన్నా అది సీమకే పరిమితమైందని గుర్తు చేశారు. కానీ జగన్ ఫ్యాక్షన్ సంస్కృతిని రాష్ట్రమంతటా విస్తరింపజేస్తున్నారని చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హాజరు కాలేనని కోర్టులను మినహాయింపు కోరే వ్యక్తి నోటి నుంచి నీతి వ్యాఖ్యలు వినాల్సి రావడం కంటే హేయమైంది మరోటి లేదన్నారు చంద్రబాబు. రాష్ట్రంలో నిరసనలు వెల్లువెత్తితే ఏ సీఎం అయినా స్పందించకుండా ఉంటారా అని ప్రశ్నించారు. పీపీఏలపై కేంద్రం, కోర్టులు, విదేశాల హెచ్చరికలకు సీఎం స్పందించడం లేదని, పోలవరం ప్రాజెక్టుపైన సీఎం స్పందించకపోవడం అరాచకానికి పరాకాష్ట అని అన్నారు. చలో ఆత్మకూరు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసనల్లో 7,165 మంది టీడీపీ నాయకులు పాల్గొన్నారని, వీరిలో 1780 మంది కార్యకర్తలను, నాయకులను అరెస్టు చేశారని చంద్రబాబు మండిపడ్డారు. మరో 75 మందిని గృహ నిర్బంధం చేశారని ఫైర్ అయ్యారు. ఇవి కాకుండా మరో 32 మందిపై బైండోవర్ కేసులు పెట్టినట్టు సీనియర్ నేతలు అధినేత దృష్టికి తీసుకువెళ్లారు. మరోవైపు పల్నాడు ప్రాంతంలోని ఆత్మకూరు బాధితులతో చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. మాజీ సర్పంచ్ ఏసోబుతో పాటు పలువురికి ఫోన్ చేసిన చంద్రబాబు వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఊళ్ళో అందరూ ఎలా ఉన్నారని వాకబు చేశారు. మీరు ఇంట్లోనే ఉన్నారా అని చంద్రబాబు వారిని ప్రశ్నించారు. తమ ఇళ్లు బాగు చేసుకుంటున్నామని బాధితులు ఆయనకు సమాధానమిచ్చారు. పొలాల్లోకి వెళ్తున్నారా అని బాధితులను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే తాను ఆత్మకూరుకు వస్తానని, బాధితులకు అండగా టీడీపీ ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. అటు తమకు అండగా నిలబడినందుకు చంద్రబాబుకు బాధితులు ధన్యవాదాలు తెలిపారు.